ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా రాజధాని, సింగపూర్ తరహా రాజధాని అద్భుతంగా కడతాం, కట్టడాలు చేస్తాం, చాలా బాగుంటుందని చెప్తారు. నేను ఒకటే అనుకుంటా ముఖ్యమంత్రి గారికి, సింగపూర్ తరహా రాజధాని కావాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి. సింగపూర్ తరహా పాలన లేకుండా సింగపూర్ తరహా రాజధాని కుదరదు మన దేశంలో. ఉదాహరణకి సింగపూర్ తరహా రాజధాని కావాలి అంటే ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే, ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి గాలి రౌడీ, ఇలాంటి వీధి రౌడీ, చిల్లర రౌడీ, పనికి మాలిన రౌడీ, ఇలాంటి రౌడీలు సింగపూర్లో ఏం చేస్తారంటే మంచి బెత్తం, లావాడు బెత్తం తీసుకుని ఒళ్ళు కాళ్ళు ఎరక్కొట్టేస్తారు, ఎరక్కొట్టేస్తారు అంతే. కానీ ఇది భారతదేశం కదా, దెందులు కదా, అందుకు మనం భరించాలి. అదే సౌదీ అరేబియాలో ఏం చేస్తారంటే తవ్వు తీసేస్తారు. అదే అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ అయితే ఏం చేస్తారంటే అసలు శాసనసభకి ఈ వ్యక్తి పనికిరాడని చెప్పి తను తగలేస్తారు. కానీ ఒక మన దౌర్భాగ్య, మన భారతదేశంలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన దెందులలోనే ఇలాంటి కలి రౌడీలని, ఇలాంటి ఆకు రౌడీలని, ఇలాంటి వీధి రౌడీలని భరించాల్సి వస్తుంది. మనం మన ధైర్యం లేక ఎందుకు భరిస్తాం? ఫోన్లే 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 ఫోన్లే, అది ఎందుకంటే మనకు మన దౌర్భాగ్యం. భగవద్గీత చదివాం కదా, శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు వెయిట్ చేయాలి. అది శ్రీకృష్ణ మనకి ఇచ్చింది సహనమైన ఒక బలహీన, ఒకసారి సహనం బలహీనత అవుద్ది అప్పుడు ఇలాంటి చిల్లర రౌడీలు చల్లరగిపోతా ఉంటారు. మరి వీళ్ళు అడ్డుకట్టి కాదు. ఈ రోజున నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు వైజాగ్ లో బుక్ రిలీజ్ చేశాను ఇస్తాం. దాంట్లో నేను చెప్పింది భారతదేశంలో చట్టాలు బలహీనులకి చాలా బలంగా, బలంగా ఉన్నవారికి చాలా చాలా బలహీనంగా ఉన్నవారికి చాలా బలంగా, బలమైన వారికి వెళ్ళి చాలా బలహీనంగా పనిచేసి. ఉదాహరణకి 27 కేసులు ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక గాలి రౌడి, ఒక వీధి రౌడి అయినా ఇలాంటి ఎమ్మెల్యేకి చట్టాలు ఎలా పనిచేస్తుంది? మన జ్యుడిషియరీ ఏం చేస్తుంది? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? హోమ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారు ఏం చేస్తున్నారు? మనకి తెలంగాణలో గడీల పాలన ఉండేది, అక్కడ ఊళ్ళో దొర ఉంటాడు. ఆ దొర తను చెప్పింది, తను అనుకుందే రైటు, తన మనుషులే మనుషులు, మిగతా మనుషులు కాదు. ఆ దొర అందరి దాడి చేస్తాడు. ఇలాంటి దొరలు ఏం చేశారు తెలంగాణలో? ఉప్పు మాత్రమే చంపేశారు అందరు. ప్రజా ఆగ్రహం కానీ వస్తే, ఉదాహరణకి హిట్లర్ నుంచి ముస్సోలిని నుంచి దాకా ఒకే వాళ్ళ మనుషులు చూస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చేసేస్తే ముస్సోలిని ఒక దేశాధినేతని చిన్న పల్లెటూరులో దొరికితే లాగి కొట్టి 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 చంపేశారు. మీరు కల్నల్ గడాఫీని చూడండి, యూట్యూబ్ లో వీడియోలు దొరికితే కోట్లు కోట్ల మీద మామూలుగా అక్కడ దాకున్న నాయకుడిని, ఒక దేశాధినేతని, చిన్న చిన్న కూరగాయల మార్కెట్ లో ముక్కునే కూరగాయలు ముక్కునే పిల్లలు, మామూలు పిల్లలు కోటి కోటి చంపేస్తారు కల్నల్ గడాఫీని. ఇవేమి సూచిస్తున్నారు? మీరు ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటేనే ప్రజలు భరిస్తారు, లేదంటే తన్ని తగలేస్తారు. జాగ్రత్త కాపాడతా. రౌడీ మోకలకి, రౌడీ ఎమ్మెల్యేలకి, ఆకు రౌడీలకి, ఆకు గుండాలకి ఒకటే చెప్తున్నా, జనసేన నుంచి మేము ఇంకా బతికే ఉన్నాం ఈ దేశంలో దానికోసం, జన సైనికులు ఇంకా బతిగా ఉన్నాం ఇలాంటి జనం కోసం. ఒకవైపు మేము ఆడపడుచులకి మేము నిలబడతాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యే ఎమ్మ నీ ఆలయం తిడతా ఉన్నాడు, మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, సిగ్గుండాలి మీ అందరికీ. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ పెట్టినందుకు డీజీపీ గారిని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే అంటే భయం,
ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ కి ఎదురంటే భయం. బీజేపీ గారు చెప్తున్నాం, మీరు చర్య తీసుకుంటారా, మమ్మల్ని చర్య తీసుకోమంటారా, నిర్ణయించుకోండి. ఆడపడుచులని గాని మహిళల్ని గాని పిచ్చి పిచ్చి పూతులు తిడితే కాళ్ళు చేతులు ఎరగొట్టి కింద కూర్చోబెట్టడం జాగ్రత్త. ఇంత జరుగుతూ ఉంటే ఒకళ్ళు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఇంత మంది చట్టసభలు ఉన్నారు, మీరేం చేస్తున్నారు? మీరందరూ ఒక దళిత కార్మికుడు ఉంటే ఇంతమంది దళిత ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఎందుకు మీ ఎమ్మెల్యేని మీరు ఎవరు ఒక్కరు కూడా ఎందుకు నిలా తీయరు? ఎందుకు కులం పేరు పెట్టి మంత్రి కృష్ణ మాదిగ గారి కులం పెట్టి ఆ మాదిగ అని చెప్పి చింత పూజ పదం తిడుతుంటే ఒక్కళ్ళు మాట్లాడరేం, ఒక్కరు చర్యలు తీసుకోరేం? నేను రెచ్చగొట్టాలి అంటే అగ్నిగుణం సృష్టించగల జాగ్రత్త కాబట్టి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కి తీసుకెళ్ళగల జాగ్రత్త. డీజీపీ గారికి చెప్తున్నాను, హోమ్ సెక్రటరీ గారికి చెప్తున్నాను, ఏ వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎస్పీకి చెప్తున్నాను, మీరు ఈ వ్యక్తి మీద మీరు చర్య తీసుకుంటారా, లేకపోతే మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తామో తర్వాత మమ్మల్ని అడగండి. మా తప్పక మీ చర్యలు, ఎందుకంటే ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే ఆగ్రహం భరించలేక సుప్రీంకోర్టు కూడా నిన్న మమ్మల్ని కాదని చేతులు ఎత్తేసింది. చేతులు ఎత్తేసేది పార్లమెంటే చూసుకోవాలంటే పార్లమెంట్ ఎవరు? శాసనసభ్యులు. శాసనసభ్యులు అంటే ఎవరు? వీళ్ళు. వీళ్ళ మీద వీళ్ళేం చర్యలు తీసుకుంటారు? మనమే చర్యలు తీసుకోవాలి గురించి. ఒక సుప్రీంకోర్టు, ఒక సుప్రీంకోర్టు చెప్పిన చేతులు ఎత్తేసింది మమ్మల్ని కాదు అని. అలాంటి పని చేస్తాం. ప్రజలు ఒక ముస్సోని నేను కల్లు గడాఫీలో కొట్టినట్టు కూర్చోబెట్టాం. ఎక్కువ దూరాలు లేవనున్నా మీ అందరికీ పిచ్చి పిచ్చి పిచ్చలు ఏమీకండి. నేను ఇప్పుడు నేను చాలా పెద్ద విఐపీ చెప్పాను ఒక మీటింగ్ లో, ఒక మావోయిస్ట్ ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు, మీరు నక్సలైట్ ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు, అలాంటిది ఒక వ్యక్తి 27 కేసుల మీద చేసి నానా రకంగా జాతిని హింసిస్తూ ఉంటే అన్ని కులాల్ని వనజాక్షిదని, ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంటే ఆవిడని అడ్డుకొని ఆవిడని బట్టి ఆవిడని కూడా మీరు రక్షించలేక, ఒక సగటు స్త్రీని కూడా మీరు రక్షించలేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? అందుకలాంటి ఆడపడుచులకి రక్షణ కల్పించడానికి జనసేన పార్టీ ఉంది. అలాగే ఎమ్మెల్యేలకు ఇప్పుడు దాకా చెప్తున్నారు, ఎవరైనా సరే మేము క్లీన్ పాలిసీ రమ్మట్లేదు, మీరు సంపాదించుకోండి, సంపాదించుకునేది మాకు ఇష్టం లేకపోయినా మేము భరించాలి కాబట్టి భరిస్తున్నాం, కానీ మీ ఆగడాలు దాటి సామాన్య ప్రజల మీద కట్టుకున్న ఇళ్ల మీద ఇక్కడున్న ఇళ్ల మీదకి వస్తే మేము తగలేస్తాం జాగ్రత్త.